నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కాకుటూరు గ్రామంలో పేదలకు ఇల్లు పథకం కింద ఇంటి నివేశన స్థలాలకు సంబంధించి కేటాయించిన లేఅవుట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పథకం కింద జూలై 8వ తేదీ నాటికి లేఅవుట్లు పూర్తి చేసి ఇంటి స్థలం లేని ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి గూడు నిర్మించే క్రమంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలం మంజూరు చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 28 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలం అందజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పాపం కొంతమంది ఆందోళన చెందుతున్నారు. అయ్యా మా జాబితాలో మా పేరు లేదు అని చెప్పి ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. జాబితాలో పేరు లేకపోయినా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఆ ఇళ్ల స్థలం కేటాయించేటువంటి బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి, అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఈరోజు ఎక్కడైతే లేఅవుట్లు, ప్రభుత్వ స్థలాలు ఉంటే ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లు వేస్తాం. ప్రభుత్వ స్థలాలు లేని దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి లేఅవుట్ వేస్తాం. కోర్టు వివాదాలు వాటిని పరిష్కరించి లేఅవుట్ నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు ఖరీదైనటువంటి భూములన్నీ బడాబాముల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వాళ్ళ కబంధ హస్తాలు ఇరుక్కున్నాయి. పేదవాళ్ళ నోళ్లు కొట్టి ఈరోజు వాళ్ళు వాటిని లాగేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే మరలి తిరగ చేజిక్కించుకుని వాటన్నిటిని కూడా పేదవాడికి పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఖరీదైనటువంటి భూములు, కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఈరోజు పేదవాడికి పంచిపెట్టేటువంటి పరిస్థితి.